క్రైస్తవులమైన మనం, ఒక సంఘముగా ఉన్నటువంటి మనం, మనము సంఘములో కానీ ఇతర క్రైస్తవుల ఎడలు కానీ మనం ఎలా ఉండాలి, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మూడు విషయాలు నేను చెబుతాను. మన సంఘ బిడ్డలైనా కావచ్చు, ఇతర సంఘస్థులైనా కావచ్చు, వారు ఏ చర్చికైనా వెళ్ళనివ్వండి, వారు క్రీస్తునందు ఉన్నటువంటి వారైతే, వారు నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు కొరకే అదే నామం కలిగి ఉన్నటువంటి వారైతే, వారి ఎడల మనం ఎలా ఉండాలి? నువ్వు స్థానిక సంఘంగా ఉన్నటువంటి బిడ్డల ఎడలు కానీ, క్రీస్తులో ఉన్నటువంటి వారు, వారు ఏ సంఘానికి చెందినటువంటి వారైనా, వారు ఏ డినామినేషన్కి చెందినటువంటి వారైనా గుర్తుపెట్టుకోవాలి. వారి విషయంలో మనం మసలు కొనవలసినటువంటిది, మనం ఉండవలసినటువంటి పరిస్థితులు. నేను ఒక మూడు విషయాలు మీకు మొద్దు గుర్తుగా జ్ఞాపకం చేస్తాను. వినడానికి సిద్ధమే కదా? హల్లెలూయా. ఈ రహస్యం కానీ మనకు తెలియకపోతే మన భక్తి వ్యర్థమైపోయింది. మనం ఎంత నీతివంతులుగా బ్రతికినా, ఎంత పరిశుద్ధత కలిగి జీవించినా, కొన్నిసార్లు ఈ విషయంలో మనం తప్పిపోతే మనం రేపొద్దున సిగ్గుపడే ప్రమాదం ఉంది. కనుక సాటి క్రైస్తవుని ఎడల మనం ఎలా ఉండాలని బైబిల్ చెబుతుందంటే, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:12 ఒక మాట చూడమ్మా. ఇలాగు ఎలాగు శరీరం అమ్మా 8:12 కదా, చదువు. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను అమ్మా మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేను చదువుతాను, వినండి. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. చూడండి ఒకసారి అమ్మా, మనం చాలాసార్లు చాలా స్పీడ్గా మాట్లాడేస్తాం దేవుని పిల్లల్ని, చాలా తోలనాడుతాం. మంచిగా ఉంటేనే మంచి, మంచి చెడిందంటే ఎరగదీసేస్తాం. మరి ఈ బాప్తిసం ఏమైద్దో, మనం తీసుకున్న తీర్మానాలు ఏమవుతాయో, మనం తీసుకుంటున్న పరిశుద్ధమైన దేవుని శరీరం ఏమైందో, ఆయన రక్తములో మనం పాలు పంచుకుంటున్నాం, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము ఏమైందో అర్థమవుతుందా? మనం చేస్తున్న ఆరాధన ఏమైందో, మన నోట్లో నుంచి వస్తున్న పరిశుద్ధమైన ప్రార్థనలు ఏమైనాయో, ఇవన్నీ కూడా ఒట్టు మీద గట్టి మీద పెట్టినట్టు. ఇది ఎప్పటికీ వారు దేవునితో సంబంధం ఉన్నటువంటి వారే. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటంటే, సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలన అన్నాడు. ఆ కింద పుట్టినోట్లో ఏముందంటే, గాయపరచుట వలనను, వారిని వారి హృదయాలను గాయపరచుట వలన, వారి మనస్సుని మీరు గాయపరచుట వలన, వారి బలహీనమైన మనస్సాక్షిని మీరు నొప్పించుట వలన, మీ కఠినమైన మాట ద్వారా కానివ్వండి, బూతుల ద్వారా కానివ్వండి, మీరు మాట్లాడేటువంటి కించపరిచే మాటల ద్వారా కానివ్వండి, వారిని నొప్పించుట వలన, ఇక్కడ బైబిల్ చెబుతుంది, క్రీస్తునకు వ్యతిరేక విరోధముగా పాపము చేయువారగుచున్నారు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అమ్మా, ఎట్లా పడితే అట్లా, ఏ నోటికి ఏదొస్తే అది.
ఏ మాట పడితే మాట మాట్లాడుకుంటున్నారు క్రైస్తవ పిల్లలు అనబడుతున్నటువంటి వారు. ఒక చర్చికే రావచ్చు, లేదా నువ్వు ఇంకొక చర్చికి వెళ్ళొచ్చు, వేరు వేరు చర్చిలకు వెళ్ళొచ్చు. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నిజంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సహోదరుడు ఎదురుపడినప్పుడు మీరు హృదయపూర్వకంగా వందనములు చెప్పుకోండి, సమాధానముగా మాట్లాడుకోండి అని బైబిల్ చెబుతుంది. కొన్ని సంఘాలు అవి బోధించట్లా, అర్థమవుతండి, కొన్ని సంఘాలు అవి బోధించట్లా. నేను ఒకటే చెబుతున్నాను, భూమి మీద మనకు విరోధి ఎవడో ఉండకూడదు. మనము మనల్ని విరోధులుగా భావించుకుంటే మనకు సంబంధం లేదు. అంటే మనము విరోధిగా ఎదట వ్యక్తిని భావించామంటే వారితో మనం మాట్లాడం కదా, ఎదురు పడినప్పుడు మనం వందనాలు చెప్పం కదా, మూతి ముడుచుకొని వెళ్ళిపోతున్నామంటే దాని అర్థం మన దృష్టిలో వారు మనకు విరోధులు అని అర్థం. ప్రియులారా మీరు వినండి, నేను అబద్ధాలు చెప్పడం లేదు. మీ దృష్టిలో నాకెవరైనా విరోధులు ఉన్నారని మీరు అనుకుంటే ఎప్పుడైనా నన్ను రహస్యంగా పరీక్షించండి, అర్థమవుతుందా, రహస్యంగా నా మీద కెమెరా కూడా పెట్టండి. నాకు ఎప్పుడైనా ఎదురు పడితే మీరు అనుకున్నటువంటి విరోధులు, మీరు నాకెవరైనా విరోధులు ఉన్నారని మీరు అనుకుంటే నాకు ఎదురు పడినప్పుడు నాకు తెలియకుండా మీరు నన్ను గమనించండి, నేను వారిని పలకరించలేకపోతే ఆ రోజు నన్ను నిలదీయండి అంటున్నాను. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. వారికి నేను వందనాలు చెప్పలేనప్పుడు, వారిని నేను హృదయపూర్వకంగా పలకరించలేనప్పుడు నేను ఏమని బోధించాలి? క్రీస్తుతో నాకు సంబంధం ఏమిటి? క్రీస్తుతో నాకు పాలు ఎక్కడది? అతను కూడా క్రైస్తవుడే కదా, వారు కూడా దేవుని పిల్లలే కదా. అర్థమవుతుంది. ఒకవేళ బైబిల్ ఎవరిని ఎలివేయమని చెబుతుందంటే, క్రీస్తులో ఉండి క్రీస్తుని రుచి చూసి మరి ప్రభు కొరకు బ్రతికి ఆత్మచేత నింపబడి కూడా ఆత్మ సంబంధమైన వరాలు కలిగుండి కూడా మరలా తిరిగి లోకములో పడి వ్యభిచారిగా ఉండి సంఘములో ఉంటే వాడిని వెలివేయండి అని బైబిల్ చెబుతుంది, పౌలు చెప్పారు. అవునా? స్తోత్రం చెప్పగలరా? నీ దృష్టిలో అతను వ్యభిచారి కాదు, దొంగ కాదు, వేరే చర్చికి వెళ్ళేవాడు అనుకున్నావు, అంత మాత్రాన అతనును ఒక అన్యుడిగా భావిస్తున్నావంటే నీకు క్రీస్తును గురించి నీకు తెలుసా? క్రీస్తు ప్రేమను గురించి నీకు అసలు తెలుసా? అర్థమవుతండి. ఎందుకు ఇది వచ్చిందంటే, ఈ అబద్ధ బోధ ఒకటి స్టార్ట్ అయిపోయింది. మా సంఘము మాత్రమే పరలోకానికి వెళ్ళిద్దనే బోధ వచ్చింది చూడండి. అందులో నుండి క్రైస్తవుల్లో ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది సంఘాలలో, సంఘానికి సంఘం. ఏముంటుంది బైబులు, ఇప్పుడు నీ సంఘం ఎప్పుడు పుట్టింది? మహా అంటే ఒక 100 సంవత్సరాల క్రితం పుట్టింది. దేవుని యొక్క సంఘం ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాల క్రితం పుట్టింది. ఒకసారి మీరు ఆలోచించండి, నీ సంఘము అప్పటికి పుట్టలేదు కనుక 1900 సంవత్సరాల క్రితం నుండినటువంటి క్రైస్తవులంతా నరకానికి వెళ్ళిపోయారా? ఈ బోధ ఎంత బుద్ధిహీనమైన బోధో ఒకసారి మీరు గ్రహించండి. మీకు అర్థం కాలేదా? అబ్బాయి అర్థమైందా? నా సంఘము పరలోకానికి వెళ్ళిద్దే అని ఎవడైనా ఒక డినామినేషన్ వాడు చెబితే, నీ డినామినేషన్ పుట్టి 100, 200, 300 అనుకుందాం, మరి ఇంకా మిగతా 1700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి క్రైస్తవులు, ఆనాడు ఉన్నటువంటి భక్తులు, నీ సంఘం అప్పటికి పుట్టలేదు కనుక వారు నరకానికి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు కదా. ఈ బోధలో నుండి పుట్టినటువంటిది ఏమిటంటే భేదం. అర్థమవుతుందా? నేనేమంటానంటే, ఏ సంఘములో నువ్వు ఉన్నా వాక్యానుసారమైన బ్రతుకుగాని నువ్వు బ్రతికితే, అర్థమవుతుందా, వాక్యానుసారమైన బ్రతుకు నువ్వు బ్రతికితే ఖచ్చితంగా ప్రభు రాకడలో నువ్వు సిగ్గుపడవు అంటాను. అర్థమైందా? స్తోత్రం చెప్పగలరా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది ప్రభు సెలవిచ్చినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మానుసారముగా బ్రతుకుచు, అర్థమవుతండి, నువ్వు శరీర క్రియలకు వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే నువ్వెక్కడున్నా నిత్య జీవానికి వెళ్తావు.
అదేంటన్నయ్యా మరి కొన్ని సంఘాల్లో అలా లేదు కదా అని మీరు నన్ను అడిగితే మీకు దానికి క్లారిటీ ఇస్తాను. జాగ్రత్తగా వినండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నలుగురు భక్తిహీనులుగా ఉన్నటువంటి వారి మధ్యలో ఐదో వాడు జాయిన్ అయితే వాడు కూడా భక్తిహీనుడు అవుతాడు. నలుగురు భక్తుల మధ్యలో ఒక భక్తిహీనుడు వచ్చి జాయిన్ అయితే వాడు భక్తుడు అవుతాడు. కొన్ని సంఘాలలో భక్తిహీనుల పరిమాణం ఎక్కువగా ఉందా, భక్తుల పరిమాణం ఎక్కువగా ఉందా? పేరును పక్కన పెట్టండి. కృపా మినిస్ట్రీస్లో ఇంకొక మినిస్ట్రీస్లో ఇంకొక డినామినేషన్లో పక్కన పెట్టండి, చెత్తగోల పక్కన పెట్టండి. అక్కడున్నటువంటి సహవాసములో ఆ భక్తి భావం, ఆ రోషము కలిగిన భక్తి ఉందా? ఆ దైవజనుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడా? అయితే సంఘం వాక్యానుసారంగా బ్రతికితుందని అర్థం. చాలా వరకు నూటికి నూరని చెప్పలేను. ఆ దైవజనుడు వాక్యానుసారమైన బోధ బోధిస్తున్నాడా? అయితే అక్కడ భక్తులు ఎక్కువ ఉన్నారని అర్థం, చెత్త తక్కువగా ఉందని అర్థం. ఇంటి నిండా చెత్త ఉంటే అది డ్రంప్ యాడ్ అయింది, ఒకటి ఆరు ఉంటే ఊడ్చుకోవచ్చు. స్తోత్రం చెప్పాలి, అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి, ఒకటి ఆరు ఉంటే మనం తలా ఒక చెయ్యేసిన ఆ చెత్తను శుభ్రం చేసుకోవచ్చు. అసలు గుట్టలు గుట్టలుగా చెత్త నింపబడి ఉంటే అది చెత్తగా మారిపోయింది. 100 మంది సంఘం ఉంటే 90 మంది భక్తిహీనులు ఉంటే ఆ 10 మంది భక్తులు అక్కడ ఏమీ చేయలేరు. వారు అక్కడి నుంచి సర్దుకోవడం మంచిది. వందనాలు చెబుతున్నాను, స్తోత్రం చెప్పాలి. అక్కడి నుండి సర్దుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చెయ్యగలరు అని రాయబడింది. అసలు పునాదే బాగలేదు, అసలు సేవకుడు పరిస్థితే బాగలేదు, బోధే వక్ర బోధ అయిపోయింది, ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మకు చోటు లేదు ఆ సంఘములో, దాని గురించి నేనేమీ మాట్లాడలేను. కానీ ఒక విషయాన్ని గ్రహించండి, నీవుగా ఇంకొక క్రైస్తవుణ్ణి ద్వేషించడానికి నీకు అర్హత ఎవడిచ్చాడు? నీకు అర్హత ఎవరిచ్చాడు? మీరు గమనిస్తున్నారా? స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక విషయం చెబుతాను, మనోళ్ళకి చెబుతాను, నేను మన బిడ్డలకు చెబుతాను. మీకు ఎదురుపడిన ఏ క్రైస్తవుడైనా, ఏ సంఘానికి వెళ్ళే బిడ్డలైనా వారిని ప్రేమతో వందనాలు చెప్పండి. మీరు నిజ క్రైస్తవులుగా మారాలి అంటే, ఉండాలి అంటే, మీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వాలంటే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నీ సహోదరుని ద్వేషించేటువంటి వాడు ఎప్పుడు క్రీస్తుని ఎరిగున్నాడు అనుకోవడం అది అబద్ధం. నీ సహోదరుణ్ణి, నీ సహో ఒక వ్యభిచారిని ద్వేషించు, ఒక దొంగను ద్వేషించు, ఒక అబద్ధకోరుణ్ణి ద్వేషించు నేను కాదనను, అసహించుకో. వాడు బ్రతుకు మంచిది కాదని వారిని కూడా సహించుకోకూడదు. వారికి ప్రేమ చూపిస్తేనే వారి క్రీస్తు ప్రేమ వారికి తెలిసింది. ఒకవేళ నీకు అనిపిస్తే చిచ్చి ఈ సహవాసం పడితే నేను పాడవుతారని అనుకుంటే నువ్వు పక్కనుండు. అంతేకాని అతను దేవుని బిడ్డయ్యుండి, అతను క్రీస్తుని ఎరిగినటువంటి వాడయ్యుండి, బైబుల్ను పట్టుకొని తిరుగుతున్నటువంటి వాడిని నీ ముఖం మార్చుకొని ఒక రకమైనటువంటి ముఖం పెట్టి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర నీకు చోటు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? నీ సహోదరుడిని, అతని మనస్సాక్షిని గాయపరిచే విధానంగా నువ్వు ప్రవర్తిస్తే, అతను ద్వేషిస్తే, క్రీస్తుకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావని బైబిల్ చెబుతుంది. ఇంకా అసలు ఆయనకే పాపం, అసలు మహానుభావుడికే వ్యతిరేకంగా మనం పాపం చేస్తే ఇంకా ఆయన దగ్గర, ఆయన కూర్చున్న స్థలంలో మనం ఎలా కూర్చోగలం? ఆయన దగ్గర నుంచి మనం ఏం తీసుకోగలం? ఇప్పుడు ఎవడైనా నా దగ్గర నుంచి ఏమైనా తీసుకోవాలంటే ఫస్ట్ నన్ను మంచి చేసుకోవాలిగా, నాతో సమాధాన పడాలిగా, నన్ను ద్వేషిస్తూ నన్ను నాకు వ్యతిరేకంగా మాట్లాడి నా దగ్గర నుంచి పావలా బిల్ల తీసుకోగలడా, ఒక ముద్ద అన్నం తీసుకోగలడా? ఒకసారి మీరు ఆలోచించండి, ఒక ముద్ద దొరకాలంటే ఆయనతో సమాధాన పడాలి కదా.
ఏదైనా మనం ఆయన దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటారు, ఇట్లా ఆయనతో సమాధాన పడాలి కదా. ఆయనతో సమాధాన పడాలి అంటే నీ సహోదరుడిని, అర్థమవుతండి, నీకు దేవునితో ఉన్న సంబంధానికి నీ సహోదరుడికి లింకు పెట్టాడు కదా ప్రభు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కొన్నిసార్లు మనం అన్నిటిలో బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాం, సహోదరుని ద్వేషిస్తున్నాం, సహోదరుని ద్వేషిస్తున్నాం, అందుకని దేవుని దగ్గర నుంచి మనకేమి రావటం లేదేమో. అలా ఆలోచించకూడదా? ఒకసారి మీరు ఆలోచించండి, ఏరే చర్చికి వెళ్ళేటువంటి వాడిని మనం ద్వేషించి మాట్లాడుతున్నామేమో, మన చర్చికి వచ్చేటువంటి పేదవారిని తోలనాడి మాట్లాడుతున్నామేమో, ఏమండి, మన చర్చికి వచ్చేటువంటి ఏరే బిడ్డలని కులం తక్కువ వారు అన్నట్లుగా చూస్తున్నామేమో, హీనంగా మాట్లాడుతున్నామేమో. అలాంటప్పుడు నువ్వు రాత్రి మగులు మొరపెట్టినా, ఉపవాసముండి నీ శరీరాన్ని నలగొట్టుకున్నా, దేవుని దగ్గర నుంచి నీకు ప్రతిఫలం రాదనే సంగతి నీకు తెలుసా? ఆ విషయం కానీ తెలిస్తే నీ సహోదరునితో సమాధాన పడుతావు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా వైపు ఒక రకంగా చూస్తున్నారు. మీరు చూస్తే మంచిదే కానీ నాకెవరు ఈ రోజులు ఉన్నారు, నేను ఎవరిని ఈ రోజులుగా అనుకున్నాను, నేను ఎవరిని ద్వేషించాను, రేపు పొద్దున్న వెళ్ళి వాళ్ళతో సమాధాన పడితే బాగుండని మీ అంతరంగములో ఎతుకులాట కానీ జరిగితే నిజముగా మీరు దేవుని బిడలే. వెతకండి, ఆలోచించండి, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. వ్యతిరేకంగా ఎప్పుడు ఉండొద్దు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఏమిటంటే 25-26 వాక్యాలు 12 కొరింథీయులకు రాసిన పత్రిక. అమ్మా, అయితే శరీరములో వివాదము లేక అవయవములను ఒకదానికొకటి వేకముగా పరమర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ చెప్పాల్సిన మాట, మనం గ్రహించవలసినటువంటి మాట ఏంటంటే, మీరు సంఘములో ఉన్నారు కదా, ఒకరి ఎడల ఒకరు సున్నితంగా ప్రవర్తించండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, సున్నితంగా ప్రవర్తించండి. పెద్ద అవయవం కంటే చిన్న అవయవానికి దేవుడు ఏమన్నాడు ఇక్కడ, తక్కువ దానికే ఎక్కువ ఘనతను కలుగు చేశాడు. చూడండి, మన కన్ను చాలా చిన్నది, దాని ఎడల మనం ఎంత సున్నితంగా ప్రవర్తిస్తాం. అమ్మా, చెల్లి, తమ్ముడు వినండి ఒకసారి, కన్ను ఎడల మనం ఎంత సున్నితంగా ప్రవర్తిస్తాం. ఇప్పుడు చేతి మీద దోమ కొడుతుందనుకో, అబ్బా అని అంటాం, కంటిలో చిన్న నలుసు పడితే అబ్బా ఊదు ఊదు అంటే ఎంత సున్నితంగా దీన్ని ఎంత సున్నితంగా చూసుకుంటామో. చూసారా, మీరు ఆలోచించండి, ఇప్పుడు మనకి ఏది చిన్న అవయవమో దాన్ని మనం ఎంత సున్నితంగా చూసుకుంటున్నామో. ఇప్పుడు నీ దృష్టికి చిన్న అవయవమే కావచ్చు, కానీ దేవుడు దానికి ఘనతనిచ్చాడు అని బైబిల్ చెబుతుంది కదా, స్తోత్రం చెప్పాలి. నీ దృష్టికి సంఘములో ఉన్న బిడ్డ ఎవరైనా ఒక చిన్న వ్యక్తిగా కనిపించవచ్చు,
అతను దేవుందులే అన్నట్లు ఉండొచ్చు. అతడు పెద్ద లెక్క అయినటువంటి వాడు కాదులే సంఘములో అని అనుకోవచ్చు. కానీ దేవుడు తను ఒక కీలకమైన వ్యక్తిగా సంఘములో నియమించి ఉండొచ్చు. అతను దేవుడు గణపరచి ఉండొచ్చు. ఇంకెంతమందికి అర్థమవుతుంది? అందుకని ఎదుటివారి ఎడల సంఘములో ఒకరికొకరు మీరు మాట్లాడుకునేటప్పుడు మీరు సున్నితంగా మాట్లాడండి, సున్నితంగా పరామర్శించండి. వారికి ఏదైనా అవసరమైతే మీరు వారిని పరామర్శించండి. ఇది మీరు నిజముగా సంఘములో అంటుకట్టబడినటువంటి వారైతే, క్రీస్తుతో నీకు సంబంధం ఉందని చెప్పుకుంటున్నటువంటి మనం వారి ఎడల సున్నితంగా ప్రవర్తించండి. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? రెండు చేతులు చెప్పగలరా? ఇప్పుడు ఒక ముసలమ్మ ఉంది. నేను ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేసరికి ఒక 10 సార్లు చెప్పించుకుంటుంది ప్రార్థన. ఇటు చేస్తే అటు వస్తుంది, అటు చేస్తే మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 వరుసలోకి వచ్చి నిలబడింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇద్దరికి వచ్చి నిలబడి ప్రార్థన చేసుకుంటుంది. అన్నిసార్లు గుర్తుంటుంది నాకు. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఆమెకి. ఆమె బలహీనత అది. నేను ఎప్పుడైనా ఏ ముసలమ్మ రూపాయి పిల్ల కానుక వదక, దయ్యం పట్టిందా నీకు సైతాన్ ముసలమ్మ అన్నాను అనుకో, జీవితంలో నాకు కనపడిద్దామా? ఆమె నరకాన్ని పంపించిన వాళ్ళలో ప్రధాన పాత్ర ఎవరిదంటావు? నా ఒక్క మాటే. అప్పుడప్పుడు నాకు మా వాళ్ళు సహాయం చేస్తారు, అప్పుడప్పుడు, రోజు చేయరు. అన్నిసార్లు చేర్చుకోకూడదు, అన్నయ్యకి కాళ్ళు నొప్పులు పడతాయి, ఇప్పుడే వాక్యం చెప్పి దిగి వచ్చాడుగా అనే మహానుభావులు అప్పుడప్పుడు తగులుతారు నాకు. రోజు తగిలిసావరు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు నిలబడరుగా. ఆ మెయిన్ అనగానే ఆ అమ్మాయి సినిమా ఇడిచిపెట్టినట్టే, సినిమా హాల్ ఇడిచిపెట్టినట్టే. కొన్ని సంఘాలలో సినిమా హాల్ ఇడిచిపెడితే ఎలా పరిగెడుతుంటారు? ఎవడుకోడే మాట్లాడుకోరు, వందనాలు చెప్పుకోరు, ఎక్కడి నుంచి వస్తున్నావారు చెప్పుకోరు, పలకరించుకోరు, ఒకరికొకరు బలపరుచుకోరు. సినిమాకి వెళ్తాం, బెంచ్యోడు చాటు వెళ్ళిపోతాడు, నేలోడు వెళ్ళిపోతాడు, కుర్చీయోడు వెళ్ళిపోతాడు, బాలకాయనుడు నుంచి వెళ్ళిపోతాడు. ఎవడైనా తగిలాడనుకో, ఒకవేళ ఎందుకంటే అప్పుడు దాకా గుద్దుకొని తన్నుకొని హీరోలాగా ప్రవర్తించు, వీడు హీరో అనుకుంటుంటాడు సినిమాల నుంచి వస్తా, వీడు తెరంతా కనపడ్డట్టు ఫీలింగ్ ఆడికి, ఈయన్ని ఎవడదోడ కుక్క కూడా చూడదు ఈయన్ని. అటు అంటే తగులుతున్నా అంటుంటాడు వీడు. మన గుంటూరు భాష అది, అర్థమవుతుందా? దానికి కొన్ని సంఘాలకు పెద్ద తేడా ఏమి లేదు. సంఘములో ఒకరి ఎడలో ఒకరు ఆప్యాయత కలిగి మాట్లాడుకొని సున్నితంగా ప్రవర్తించండి. మాటల్లో కూడా మృదువుగా మాట్లాడుకోండి ఒకరి ఎడలో ఒకరు. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా చెబుతున్నాను, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరు. మీ మాట గుడ్డుగారంలాగా ఉండనివ్వకండి. ఏమంటారు? స్తోత్రం చెప్పగలరా? గుడ్డుగారం రవ్వంత పడ్డా కళ్ళల్లో నశానానికి అంటుకుంటుంది. సున్నితంగా మసులుకోండి. ఆ దరిద్రపు ఆ కఠినమైన మాటలు, ఆ మర్యాద లేని మాటలు మానండి. సంఘములో అంటున్నానంటే సంఘానికి వచ్చినప్పుడు కాదు, మీ పేటల్లో ముఖ్యంగా. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ మాట్లాడరులే, ఇక్కడ చెప్పులేసుకునే రారాయే చర్చిలోకి. అంత భక్తి, చెప్పులేసుకోకూడదు చర్చి. ఇక్కడ బూతులు ఇక్కడ మాట్లాడుకోకూడదు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మన ఇష్టం, పెద్ద పెద్ద లాగుదాం. పిల్లలు ఇక్కడ ఎవడైనా ఏ ఇది
చర్చి అంటే దాని అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత తిడతాలే అమ్మ అనే కదా దాని అర్థం. ఇంటి దగ్గర చెబితే ఆడికి అరే మనం యేసు రక్తంలో కడగబడిన వారం నాయన, పరలోక రాజ్య వారసులు, మన నోటి బూతులు ఉండకూడదు నాయన, నువ్వు ఆ రోడ్డు మీద ఆడేంటరా బూతులు తిట్టావు అని అక్కడ కదా నువ్వు చెప్పాలి. అక్కడ చెప్పదు, ఏడ మాత్రం భక్తి చర్చిరా ఇది చర్చిలో అణిగి మనకి నేను చూడు ఎలా వేషం వేస్తున్నానో, నువ్వు కూడా అలాగే ఉన్నానా? ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం. వాడు ఈ చర్చిలో సినిమా పెట్టాడు అనుకో, పక్కనే కూర్చొని పిల్లోడు హే సమ్మో చర్చిరా ఇంటికి వెళ్ళిన తర్వాత జబర్దస్త్ ఏడతోడకూడదునానా? ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమే నేర్పింది పిల్లలకి. ఇది చర్చి, ఇక్కడ జబర్దస్తి చూడకూడదు, మన ఇంట్లో చూసుకుందాం. ఎందుకంటే నేను చూస్తాను కానీ నువ్వు చూద్దు దాన్ని. ఏమి నేర్పిస్తున్నావు ఒకసారి మీరు ఆలోచించండి. నీ పక్క క్రైస్తవుడు చెప్పడానికి కాదు, మనం అనుసరిస్తున్న మార్గాన్ని వారు చూస్తారు. ఇలా ఉందాం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది పెద్ద కష్టం అంటారా? సినిమాలు, జబర్దస్తీలు, సీరియల్స్ మానేయటం వలన ఆరోగ్యం క్షీణించిపోయిందంటారా? చెప్పడంటమ్మా, ఆరోగ్యం క్షీణించిపోయిద్దా లేదుగా అన్న, దాని వలన ఆరోగ్యం క్షీణించదో అన్నట్టు వారు చేతులు ఎత్తరా? మరి ఏం మేలు అంటావు? నీకు పరలోక సంబంధమైన మేలు లేదు, భూ సంబంధమైన మేలు లేదు, ఆరోగ్యపరమైన మేలు నీకు లేదు. మరి ఏం ఏం జరిగిందని తాగుబోతులను వాళ్ళని అంటున్నారు కానీ ఇల్లు ఎవరో ఇది ఈ సిస్టర్లో ఎవడన్నా ఒక తాగుబోతుడు ఉంటే ఊరేగిస్తున్నారు కానీ, మా ఆయన మా అన్నాడు అన్నయ్య బాప్తీసం తీసుకోవాలి మధ్య తాగుతున్నాడు అన్నయ్య అంటున్నారు మా సిస్టర్లు. నేనేమంటానంటే నువ్వు బాప్తీసం తీసుకొని కూడా సీరియల్ చూస్తున్నావుగా, అది అతను చెబితే అది పెద్ద లెక్క కాదు, చిన్న పాపమని కదా నీ ఉద్దేశం. చిన్నప్పుడు ఓ మాట మాట్లాడుతూ ఉండేది మా అమ్మ, ఒరే ఈడు వాడు ఏలి పెడితే ఈడు కాలు పెడతాడు రా, ఈడు మామూలుడు కాదు అని. ఆడేమో ఏలు పెడతాడంట, ఈడెళ్ళి కాలు పెట్టి వస్తున్నాడని. ఏలు పెద్దదా కాలు పెద్దదా? నువ్వేమో ఏలు పెడతావు, మీ ఆయనేమో చెప్పాలి కాలు పెట్టి వస్తాడు. అసలు నువ్వు ఏలు పెట్టకుండా ఉంటే ఆడు కాలు పెట్టడుగా, ఏం మాట్లాడతావు? భక్తులారా హల్లెలూయా, మర్చిపోతారు నాకు తెలుసా విషయం. చాలామంది ఈరోజు ఇలాంటి బోధలు చేస్తే నచ్చట్లా, పొరపాటు నచ్చవు కూడా. మీకు నచ్చిన మీకు నచ్చాలని ఏ సేవకుడు సంఘానికి నచ్చాలని బోధ చేస్తాడో ఆ సేవకుడు దేవునికి నచ్చకపోవచ్చు. అర్థమవుతుంది? పౌలు అదే అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేటువంటి వానికి బోధించట్లేదని. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 190 మంది సేవకులు, నా బిడ్డ ఈ శనివారం రాత్రి నీ ప్రార్థన, నా కుమారుడు నా కుమార్తె ఇప్పుడే అనగాని మీరు నిజమే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని పొంగిపోవడం, ఎందుకు ఇదంతా? ఎంతకాలం పై పైన ఓదార్పు, ఎంతకాలం పై పైన ఓదార్పు, ఎంతకాలం పై పై పోత? అర్థమవుతుందా? అసలు నీ అంతరాత్మ కానీ మారితే అసలు అంతర మూలాలకు వైద్యం జరిగిద్ది కదా. స్తోత్రం చెప్పాలి, అసలు నీ మూలాలు మారిపోతే ఆదరణ అదే వచ్చింది కదా అంటారు. నేను ఎంతమందికి తెలిసి విషయం అలా అని నేను దేవుడు ఆదరించడం అని చెప్పడంలా దేవుడు నిన్ను ఆదరిస్తారు. ఇదిగో ఈ మాటలు కూడా నిన్ను ఆదరించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు నీ ఎడల పేదవాడివని, అప్పులయ్యావని, జీవితంలో చితికిపోయావని, ఓడిపోయావని, ఆడికేదో కాస్త ఆశీర్వాదం వచ్చిందని,
ఏమండి సున్నితంగా ప్రవర్తించకుండా ప్రభువులో ఉంటే ఎందుకు వస్తే మనకి ఏ క్షేమలో కదా. యోబు స్నేహితులు ఇల్లంతా కదండి, యోబు స్నేహితులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. మరి యోబు స్నేహితులు చివరకు వారు చేసిన ఆ కామెంట్స్కి పాపంగా మారింది వారికి. చివరకు దేవుడు వారిని పాడు చేయాలనుకున్నప్పుడు యోబు మరలా వారి కొరకు బలర్పించి ప్రార్థన చేస్తే కానీ వాళ్ళు బ్రతికి బట్టగట్టారు, చచ్చేవాళ్ళే లేదంటే. దేవుడు యోబు ప్రార్థన ఆలకించి వారిని కాపాడాడు. కానీ యోబుని ఏమన్నారు, నీచమంతుడికి ఎలాంటి శ్రమలు వస్తాయా, అసలు నేను ఎక్కడన్నా పాపం చేసేమో చూసుకో, గాయపరచడం దగ్గరుండి ఏమండి ఎంత గాయపరిచారంటే అంత గాయపరిచారు యోబుని. సంఘములో ఎవరైనా శ్రమల పాలైతే, ఎవరైనా అప్పులు పాలైతే, ఎవరికైనా నష్టం వస్తే, ఎవరైనా పేదవారిగా ఉండి గొడ్డు చాకిరి చేసుకొని ఆపోట కాపోట తింటున్నట్లయితే అది వారి భక్తిహీనతకు నిదర్శనమా, అది వారి భక్తిహీనతకు నిదర్శనమా? ఎవరు చెప్పారు అంటే పేదవారు అందరూ భక్తిహీనులా? బైబిల్లో అలా రాయబడి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. నేను పేదలకు సువార్తను ప్రకటించుటకు వచ్చానని ప్రభు చెప్పారు. పేదలైన మీరు ధన్యులు అన్నాడు, అవునా? యేసు ప్రభు చెప్పారా? అంటే అప్పుడు పేదలైన మీరు ధన్యులు, ఇప్పుడే మిమ్మల్ని ధనికులుగా చేస్తున్నానని చెప్పాడా? అర్థం కాలేదా? నువ్వు పేదవాడిగా ఉండడం దేవుని సంకల్పం అయితే నువ్వు అలాగే ఉంటావు. నీకు అన్నం తక్కువ చేయలేదుగా, నీకు ఆస్తులు లేకపోవచ్చు, నీ ఇంట్లో డాక్యుమెంట్స్ కట్టల కట్టలు లేకపోవచ్చు, కానీ కోటీశ్వరుడు తినే కడుపు నిండా ఎలాగ భోజనం చేస్తున్నాడు అంతకంటే నీకు ఎక్కువ ఇవ్వటం లేదా? నువ్వు చికెన్ తింటలేదా, నువ్వు మటన్ తింటలేదా? ఉన్నాడు కంటే నువ్వే రెండు గిన్నెలు లాగుతున్నావే, స్తోత్రం చెప్పాలి. ఆ ఉన్నోడిని తినరా బాబు, బియ్యం అన్నం తిన్న ఆయన నీకు దండం పెడతారంటే బియ్యం అన్నయ్య వద్దులే కొర్రలు తింటా. నిజంగా కొర్రలో ఆ జొన్నలో హృదయపూర్వకంగా తింటున్నాడా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే మీకు ఏ చాకీరు లేదు కాబట్టి మీరు కొర్రలో జొన్నలేదనండి. వాళ్ళు పొద్దున్న లేచే గట్టి చాకీరు చేస్తున్నారు కాబట్టి, ఎండలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఏ అన్నం తిన్నా వాళ్ళకి అరిగిపోయింది, వాళ్ళకి లెక్క కూడలేదు అసలు. అర్థమవుతుందా? మీరు వారానికి ఒక్కసారి అది రెండు ముక్కల కంటే ఎక్కువ తినమాకండి, అది సిగ్నం. మనోడు ఏ మటనైనా తినొచ్చు, దాని అంతటికి అదే కరిగిపోయింది. ఎందుకంటే చెమట పోవటంలా. హల్లెలూయా. చాకిరి చేసేటువంటి వాడు ఏం తిన్నా అరిగిపోయింది, అతను కొలెస్ట్రాల్ ఉండదు. చాకిరి చేయకుండా ఇంట్లో కూర్చొని ఆ కంప్యూటర్ ముందో ఆ ఇంట్లోనో అక్కడో ఎక్కడో కూర్చొని పనిచేసేటువంటి వారికి కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఒళ్ళు లావ్ అయిపోయింది, వాళ్ళకి ప్రమాదం. మీరు తినొద్దు, వాళ్ళు తినమనండి అని చెబుతున్నారు. అంటే డాక్టర్లు కూడా ఏం చెబుతున్నారంటే పేదోడిని కడుపు నుండి తినమనండి, మీరు మాత్రం తినమాకండి, మీరు చూసుకోవడానికే ఉంది మీ ఆస్తి, వారు తినడానికి ఉంది వారికి ఆస్తి. అర్థం కాలేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభువారు ఎందుకు మీరు ధన్యులు అన్నారు? పౌలు సొలొమోను ఏమన్నాడు తెలుసా? అసలు నాకు తెలిసిన ఫలితార్థం ఏంటంటే కడుపు నిండా భోజనం చేయడం, కంఠార నిద్రపోవటం, దేవునిందు భయభక్తులు కలిగి ఉండడం, ఇంతకంటే ఉత్తమమైంది నాకు ప్రపంచంలో మరి ఏం కనపడలేదన్నాడు. చప్పలు కొట్టాలి మీరే. హల్లెలూయా. ఇది మీ జీవితంలో జరుగుతుందా లేదా? కడుపు నిండా తింటున్నారా, కంటారు నిద్రపోతున్నారా? ఏమండి ఒకసారి ఆలోచించండి. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, చాకిరి చేసే రోజుల్లో, కష్టపడే రోజుల్లో ఆ టిక్కీల మీద పడుకుంటే ఎప్పుడు మెలకు వచ్చేదో తెలియదు. ఒకరోజు వారం రోజులైంది నిద్ర లేక నాకు, మా వాడు ఒక ట్రాలీ తీసుకుని వస్తున్నాడు, ట్రాలీ తీసుకొని వస్తున్నాడు. ఆడు ఊగుతూ ఎలా వస్తున్నాడు, రాత్రి 2 టైం, అప్పుడు వారం నుంచి నిద్రలేదు. వాడు ఊగుతూ వస్తుంటే ఆడు చూశాను, ఆడు ఎడవ ఉన్నాడు,
ఆడు వచ్చింది నాకు ఇసుకలో కూర్చుందాం అనుకున్నాను నేను. ఆడప్పుడేదో ఇసుక తోలేరు, చల్లకు ఎండాకాలం, అది ఏప్రిల్లోనో ఏప్రిలే, చల్లగుంది ఇసుక. కూర్చున్నాను, ఆడు వచ్చేసరికి లేద్దామని. ఆడిటి వెళ్ళాడో ఎప్పుడు పోయాడో నాకు గుర్తులేదు, నన్ను ఎండొచ్చి లేపింది. అర్థం, ఎండొచ్చి లేపింది. ఏంది ఎండ, మా వాళ్ళంతా ఇడిపోయారు, బాటలు పంచుకొని వెళ్ళిపోయారనుకున్నాను నేను. అర్థమవుతుందా? అంటే ఎంత ప్రశాంతమైన నిద్ర. ఇప్పటికీ నాకు నేను వచ్చేసరికి 2:00, 1:00, 2:00, 3:00 కూడా ఇద్ది. రావటం, పడుకోవటం, స్తోత్రం, నిద్రపోవటం, బిగరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి ఇంకేమి అటు మెసలటాలు గెసలటాలకు మనకు ఉండవు. 2 చేతులు చెప్పగలరా? ఏమైనా టెన్షన్స్ ఉన్నాయనుకో మైండ్లో, యేసునామంలో యేసయ్యని తలుసుకుంటే చాలు, ప్రశాంతత వచ్చేసింది. హల్లెలూయా. ప్రభువా, మీకు స్తోత్రం నాయన, సమస్తం నీకే, నీకే అప్పగించుకుంటున్నాను తండ్రి, నీ మీద పెట్టుకుంటున్నాను నాయన. నువ్వే మా దిక్కు, నిద్ర లేకపోతే నేను ఎక్కువ రోజులు బతకలేను ప్రభువా. నాకు ప్రశాంతంగా నిద్ర నువ్వు మాత్రం భరించి, ఎందుకంటే ఇందాక పాడుకున్నావు పాట, కునుకులేని కన్నులు నీవి యేసయ్యా, అదే కదా, కునుకులేని కన్నులు. వివరింతోను నీ నామ ఘనతను అతి వర్ణన తీతుడా ఆరాధనకు యోగ్యుడా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరు. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఏంటి? సహోదరుణ్ణి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడొద్దు, అంటే వారిని గాయపరచొద్దు. వారి కులాన్ని బట్టో, వారి పేదరికాన్ని బట్టో, వారికున్న బలహీనతలను బట్టో గాయపరచొద్దు. అది దేవునికి వ్యతిరేకమైన పాపంగా మారిద్ది. నీ సహోదరుని, సంఘములో ఉన్న క్రైస్తవ పిల్లలని, క్రీస్తులో ఉన్న బిడ్డలని, బిడ్డల ఎడల సున్నితంగా ప్రవర్తించండి. ఇష్టానుసారంగా మాట్లాడకండి. వారితో ఒక గౌరవార్థంగా మాట్లాడండి. అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా గణపరుస్తాడు. ఓకే. 3వ విషయం ఏమిటంటే, హల్లెలూయా చెప్పగలరా? క్రైస్తవ సంఘములో వారి వారి ఇప్పుడు వేరు వేరు అవయవాలకు వేరు వేరు పని ఉందని మీకు తెలుసా? వేరు వేరు సామర్థ్యం ఉంది. నీకున్న సామర్థ్యం వేరు, నీ సహోదరునికున్న సామర్థ్యం వేరు. నీకున్న సామర్థ్యం లేదని నీ సహోదరుడిని తక్కువగా మాట్లాడొద్దు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న దగ్గర కూడా ఒక అద్భుతమైన మాట చదివాము మరి. హల్లెలూయా. ఒక ఒక అవయవం శ్రమ పడితే అన్ని అవయవాలు శ్రమపడును, ఒక అవయవ ఘనత నొందితే అన్ని అవయవాలు కూడా సంతోషించును అని స్తోత్రం చెప్పాలి. అంతే కదా, ఒకదానికి ఘనత వస్తే అన్ని అవయవాలకు సంతోషం. కానీ ఇప్పుడు మనకు ఎలా ఉంది? పూర్తి డిఫరెంట్గా లేదా? ఒక వ్యక్తిని కానీ దేవుడు వాడుకుంటే, ఒక వ్యక్తిని కానీ దేవుడు గణపరిస్తే, ఒక వ్యక్తిని కానీ దేవుడు ఆశీర్వదిస్తే, మిగతా అవయవాలమైనటువంటి మనం ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నామా అన్న, సంతోషిస్తున్నా అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అల్లుడు చెప్పమని చెప్పలా. అల్లుడు అంటే కలిపి కలిసిపోయింది అనే దాని అర్థం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. చదువుకునే పిల్లలు ఏ చేత్తో రాస్తారు? ఎగ్జామ్ ఏ చేత్తో రాస్తారు? కుడి చేత్తో. ఒకడు ఎడం చేత్తో కూడా రాస్తాడు. ఎవడు చేయవాడిది?
ఎక్కువ శాతం కుడి చేతితో రాస్తాడు. కుడి చేయి రాసినప్పుడు వాడికి 195 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ ఎడం చేయికి ఎంత అసూయో కదా. అసూయ భార్గవక్క అదేం చేస్తావు అంటుంది. కుడి చేయి రాస్తే ఎడం చేయికి అసూయ చెప్పరేంటమ్మా, నువ్వే రాసావు నీకే ఘనత అంటదా, అవయవాలన్నిటికీ ఘనత వచ్చిందా. చూసారా, హల్లెలూయా. ఏం లేదు, ఎగ్జాంపుల్, నేను కారు వేసుకొని వెళ్తానా, కారులో వెళ్తుంటానా, మన సంఘస్థులు వాళ్ళ మాటలు అప్పుడప్పుడు నేను వింటాను అక్కడ మాట్లాడుకొని అడగండి. ఒక్కొక్కళ్ళేమో అదికి మన కారు వెళ్తుందంటారు, ఒకళ్ళేమో అదికి అన్నాయి కారు వెళ్తుందంటారు, అదికి పాస్టర్ గారి కారు వెళ్తుందని ఇంకొకళ్ళు అంటారు. వీళ్ళ డిఫరెంట్ ఏది చెప్పండి. ఏమర్థం కాలేదా? నిజంగా మనం ఒక కుటుంబం అయితే అదిగో మన కారు అనాలగా స్తోత్రం చెప్పాలా? చెప్పరా ఇంకొకసారి. నిజంగా మన మనసులో మనం ఒక బిడ్డలో ఒక తండ్రి పిల్లలమైతే నేను ఒక అవయవాన్ని దేవునికి, క్రీస్తు శరీరానికి నువ్వు ఒక అవయవాన్ని. నాకు చిటికనేలు అవసరం లేదా, నాకు చిటికనేలు అవసరం లేదా, నీకు అవసరం లేదా చిటికిన వేలు? చిటికిన వేలు మనకు పనిచేసిద్దా? ఎప్పుడు పనిచేసింది? ముక్కులో. ఇది కూడా కాదు సిస్టర్, దీనికి కూడా పనిచేసింది. ఒక్కోసారి చెవిలో దీన్ని పెట్టి పెట్టాను రాదా? ఒకసారి మీరు ఆలోచించండి. హీడదుంపదా కొన్నిసార్లు ముక్కులో కొన్ని అడ్డం పడతాయి, సన్నగా ఉంటుంది కదా. ఒకసారి మీరు ఆలోచించండి, ఏది తీసేద్దాం మనం? అమ్మయ్యా నా చెవిలో బాధ తగ్గించింది స్తోత్రం అని అవయవాలన్నీ దీనిని బట్టి సంతోషిస్తాయి. హల్లెలూయా. అన్నయ్య సువార్త నిమిత్తం కారులో వెళ్తున్నాడు అనుకో, అబ్బా స్తోత్రం నాయన, మేము ప్రార్థన చేస్తాం సహకరిస్తాం, అన్న ఏరే ఊరెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు, మా సంఘం తరపున ఎక్కడైనా ఏ ఊర్లోనైనా 4 ఆత్మలు సంపాదిస్తే ఆ ఆత్మల సంపాదనలో నాకు భాగం ఉంది. మనం పార్ట్నర్స్ం కదా, మనందరం పార్ట్నర్స్ం కదా. 4 కొడుకులు 100 పంట పండింది, ఆ 100 ఎవరే? తండ్రియా. 4 కొడుకులు తండ్రియా. చూసారా, మనందరం కలిసి అందులో పాలి భాగస్థులం కదా. అట్లాగే సంఘమంతా కూడా. ఇప్పుడు చర్చి ఉంది, ఈ చర్చి మనం ఇంత ప్రశాంతంగా కూర్చున్నాం, మనం కూర్చున్నాం కదా, ఒకప్పుడు దుమ్ములో కూర్చున్నాం, ఎర్రమట్టిలో కూర్చున్నాం, హల్లెలూయా. ఇప్పుడు శుభ్రమైన స్థలంలో కూర్చున్నాం, దేవునికి మహిమ కాదు. ఒకప్పుడు అద్దె స్థలంలో, అదే అద్దె కాదు, అద్దె కూడా ఇవ్వలేదులే పాపం, ఫ్రీయేలే. వర్షం వస్తే ఆ పట్టాలు లేచిపోతూ ఉండేవి. ఇప్పుడు మన సొంత స్థలం ఇచ్చాడు, మన అందరికి సంతోషం కదూ. ఒకసారి మీరు ఆలోచించండి. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెబుతున్నానండి. ఒక అతను పాట పాడాడు, ఇందాక నాయసరావు పాట పాడాడు, మనందరం సంతోషించాం. సంతోషించాలా లేదా? హల్లెలూయా. ఇంకా మన పిల్లలు ఎవరైనా పాట పాడారు, ఎంత చూడండి ఒకసారి, అసూయ లేకుండా. ఒక అవయవం ఘనపరచబడితే మిగతా అవన్నీ సంతోషించినట్లు, ఒక వ్యక్తి వాడబడితే, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే, ఒక వ్యక్తిని లేపితే దానిని బట్టి ఏ సంఘం సంతోషిస్తుందో, ఏ వ్యక్తి సంతోషిస్తారో వారు క్రీస్తులో నిజముగా భేదము లేనటువంటి వారిగా అంటుకట్టబడి ఉన్నారు అని అర్థం. ఆయనలో మనం అంటుకట్టబడి ఉంటే ఆయనలో ఉన్న జీవం మనలో ప్రవహిస్తుంది. ఆయనలో అంటుకట్టబడి ఉంటే ఆయన శరీరము కుళ్ళిపోదు, విడవబడదు,
అది సజీవంగా లేచి నిత్య జీవానికి వెళ్తుంది. ఆరోహణమై పరలోకానికి ప్రభు శరీరం వెళ్ళినట్లు సంఘం ఒక రోజున ఆరోహణమవుతుంది. హల్లెలూయా. కనుక మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను, క్రైస్తవ పిల్లల ఎడల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పాపం చేయొద్దు. దేవునికి వ్యతిరేకంగా కఠినంగా మాట్లాడద్దు, గాయపరచొద్దు, సున్నితంగా ప్రవర్తించండి. ఒకరు వాడబడితే ఒకరు అసూయతో పాడవద్దు, మంచి మనసుతో సహకరించండి. ఆ అభిషేకం, నీకు ఇవ్వాల్సిన అభిషేకం నీకిస్తాడు. నీకిచ్చే సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నీకిచ్చే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే మనందరం చూడు, మన తలలో ఉన్న ఎంట్రుకు కూడా మనకు మేలు చేయదా? హల్లెలూయా. చూసారా, తలలో ఉన్న ఎంట్రుకలు కూడా సన్న ఎంట్రుకే అర్థమవుతుంది. ఇది కూడా ఇది ఇందులో ఉంది కాబట్టి పెరిగింది, దీంట్లో జీవం ఉంది. కానీ ఒక రోజును కానీ ఇది ఇది కానీ ఊడిపోయిందంటే అది రేటు రోజు అలా ఉండే రోజు పెరిగిద్ది అంటావా? నాశనం. ఇంకా ఆ రోజు పెరుగుడు ఆగిపోయింది. ఇది ఈ శరీరంలో అంటుకట్టబడి ఉన్న ఇంట్రుకు కూడా అభివృద్ధి చెందినట్లు. ఏమండి, నువ్వు నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడగలవు, దేవుని మహిమార్థమై దేవుడు దీవించగలడు. కానీ సంఘానికి వేరై, సంఘానికి వ్యతిరేకంగా ఆలోచించి, సహోదరులకు వ్యతిరేకంగా ఆలోచించి, క్రీస్తుకి విరోధంగా ప్రవర్తించొద్దు. దేవుడు మీకు అందరికీ తోడయ్యుండి కాపాడునుగాక. ఆమెన్.